ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు కారణం రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పథకాలు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాయి కాబట్టి ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడన్నా రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం రెండు లక్షలైనా నాలుగు లక్షలైనా మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకుంటేనే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వస్తాయని ఫీజు రీఎంబర్స్మెంట్ ఆలోచన చేసిన నాయకుడు ఎవరన్నా రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడు కూడా గొప్ప హాస్పిటల్కి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఉచితంగానే పైసా ఖర్చు లేకుండానే పెద్ద ఆపరేషన్లు చేయించుకోగలగాలి అని ఆరోగ్యశ్రీ ఆలోచన చేసిన నాయకుడు ఎవరన్నా రాజశేఖర్ రెడ్డి గారు అసలు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో ఏ ఇతర ముఖ్యమంత్రి దేశంలోనే ఏ ఇతర ముఖ్యమంత్రి సాధించలేనంతగా అంత అభివృద్ధి అంత సంక్షేమం సాధించాడు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలలోనే నలభై ఆరు లక్షల మందికి పేదవాళ్ళకు ఇల్లులు కట్టిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు లక్షల ఎకరాలకు పోడు భూములకైతేనేమి అసైన్డ్ భూములకైతేనేమి హక్కు కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అసలు పేదవాడికి ఏదైనా జబ్బొస్తే ఇరవై నిమిషాలలో ఫోన్ చేసిన ఇరవై నిమిషాలలో వన్ నాట్ ఎయిట్ రావాలి అని అంతకుముందు ఏ నాయకుడైనా ఆలోచన చేసిండాన్నా అంటే రాజశేఖర్ రెడ్డి గారి గుండున్నవాడు కదా మనసున్నవాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు తన పాదయాత్రలో ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో చూశాడు కాబట్టే కదా అంత అద్భుతమైన పథకాలను రూపొందించగలిగాడు వాటిని మళ్ళీ ఎంత చుత్త చిత్తశుద్ధి ఉంటే అంత అద్భుతంగా మళ్ళీ అమలు చేయాలి మరి ఉందా ఇప్పుడు ఆ పాలన ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడే ఎనిమిది సంవత్సరాలుగా మరి కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్ని చేసి ఉండాలి కేసీఆర్ సార్ ఒకసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేసిండు కేసీఆర్ సారు మీ గ్రామానికి ఏమైనా మీ కుటుంబానికి ఏమైనా చేసిండా మీ ఏమైనా చేసిండా ఒక్క రకంగానైనా బాగుపడ్డారా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఎన్ని మాటలు చెప్పాడన్నా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండా కేసీఆర్ సారు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఏమ్మా సంఘాల వడ్డీలు మీరు కడుతున్నాడా సార్ కడుతున్నాడా మొత్తం వడ్డీ మీకే పడుతుంది కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావులా వడ్డీకే రుణాలు ఇస్తే ఎంతమంది మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోగలిగారు కదా ఉందా ఇప్పుడు ఏం చెప్పిండు కేసీఆర్ సార్ కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడే సిబిఎస్సి సిలబస్ ఇంగ్లీష్ మీడియం ఆల్ ఫ్రీ అన్నాడే ఉందా ఇంటిగా ఉద్యోగం అన్నాడే ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి మూడు వేల పదహారు రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా ఇస్తానన్నాడే పోనీదనా ఇచ్చిండా తమ్మి అల్లుడొస్తే ఎడబొండాలి అన్నాడు కదా ఏమ్మా ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు మేకల్ని ఎడగట్టాలన్నాడు ఎంత మంచి సినిమా చూపించిండు ఇచ్చిండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కరికైనా ఇచ్చిండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మూడెకరాల భూము అన్నాడు ఇచ్చిండా పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చిండా యాభై ఏడేళ్లకే పెన్షన్లు అన్నాడు ఇచ్చిండా ఉచితంగానే ఎరువులు అన్నాడు ఇచ్చిండా మైనార్టీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడే ఇచ్చిండా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ జన్మకి మరి ఎందుకు నమ్మాలే కేసీఆర్ను ప్రతిసారి ఏమనాలి కేసీఆర్ను ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే మోసగాడు కదా ఈయన ముఖ్యమంత్రి అనాలా లేకపోతే ఫోర్ ట్వంటీ అనాలా ఏమనాలే కేసీఆర్ని అసలు ఒక్కరికైనా మేలు చేసిండా ఒక్క వర్గానికైనా మేలు చేసిండా గొప్పగా రైతు బంధు ఇస్తున్నానని చెప్పుకుంటున్నాడు ఏ కేసీఆర్ సారు ఐదు వేలు ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉండే అన్న ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే బోర్లు వేసుకుందామంటే సాయం చేస్తుండే డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే ట్రాన్స్ఫార్మర్ కావాలంటే సాయం చేస్తుండే ఇవేవైనా ఉన్నాయా ఇప్పుడు కేసీఆర్ సర్కారులో మొత్తం అన్ని పథకాలను బంధు పెట్టిండు కదా కేసీఆర్ సార్ అంటే ముప్పై వేలిచ్చే పథకాలు నలభై వేలిచ్చే పథకాలను అన్నీ బంధు పెట్టి ఐదు వేలిచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరలు అంటున్నాడే కేసీఆర్ సారు ఐదు వేలకే రైతులు కోటీశ్వరులు అయిపోతారన్నా ఐదు వేలకే రైతులంతా కార్లలో తిరుగుతున్నారా ఏం చెప్తున్నాడు కేసీఆర్ సార్ రుణమాఫీ చేసేసిండంట రైతులంతా కడుపు నిండా తింటున్నారంట కంటి నిండా పంటున్నారట వ్యవసాయం పండుగ చేసేసిండట కేసీఆర్ సార్ చేసేసిండా అసలు వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా కౌలు రైతులు రైతే కాదన్నాడే ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా ఉందా రైతుకు విలువ రైతు పండించిన పంటకు మద్దతు ధర ఉందా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టుబడి ధర తగ్గిస్తి రాబడి ధర పెంచుతే కదా వ్యవసాయం పండుగైంది ఇప్పుడు ఉన్నాడా రైతు గురించి ఆలోచించే నాయకుడు మొత్తం రైతులందరినీ అప్పుల పాలు చేశాడు కదా డిఫాల్టర్లు చేశాడు కదా కేసీఆర్ సార్ ఈయన ఇచ్చే బోడి ఐదు వేల రూపాయలు ఆయన రుణమాఫీ చేయకపోతే ఆ రుణానికయ్యే వడ్డీకైనా సరిపోతుందా ఐదు వేలు ఇక బ్యాంకులు కొత్త రుణం ఇవ్వకపోతే బయట రుణం తెచ్చుకుంటే ఆ రుణం రెండు రెండు రూపాయలు మూడు రూపాయలు మిత్తి మల్లారైతే కడుతున్నాడు కదా మరి ఎవరిని బాగు చేసినట్టు కేసీఆర్ సార్ మొత్తం వ్యవసాయాన్ని ఆగం చేసిండు కేసీఆర్ సార్ పోనీ మహిళలకు ఏమైనా చేసిండా తల్లి ఏం చేసిండమ్మా బతుకమ్మ చీరలు ఇస్తుండా బాగున్నాయా ఎందుకు ఇస్తుండో తెలుసా ఏమ్మా ఎందుకు ఇస్తుండో తెలుసా కేసీఆర్ గారి పాపాలన్నీ కప్పేయడానికి ఇస్తుండు మీకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తారన్నాడు కదా ఇస్తలేడు కదా ఆ పాపాన్ని కూడా కప్పేయడానికి ఇస్తున్నాడు అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటు ఎన్ని ఇచ్చాడమ్మా కందిపప్పు ఇచ్చాడు గోధుమలు ఇచ్చాడు నూనె ఇచ్చాడు ఇచ్చాడు చింతపండు ఇచ్చాడు ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చిండు కదా తల్లి రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఇస్తున్నాడా కేసీఆర్ సారు ముష్టిచ్చినట్టు బియ్యం ఇస్తున్నాడు ఆ పాపాన్ని కప్పేయడానికే ఈ బతుకమ్మ చీరలు అర్థమవుతుందా తల్లి అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఆడవాళ్ళకు రక్షణే లేకుండా పోయింది అసలు ఆడవాళ్లకు ఆడవాళ్ళ మీద చేసే అత్యాచారాలల్లో మానవంగాలంలో ఆడవాళ్ళ మీద చేసే హత్యల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందట ఆ పాపాన్ని కప్పేయడానికే ఈ బతుకమ్మ చీర అర్థమవుతుందా ఏమ్మా పెద్దమ్మా పెన్షన్ ఇస్తున్నాడు నూర్చిపోతున్నావా ఎంత వస్తుంది రెండు వేలు వస్తుందా నీకు మీ ఆయనకి ఇద్దరికి ఇస్తుండా ఒకరికే ఇస్తున్నాడా పెద్ద కొడుకు అయితే అట్లే చేస్తాడా మరి నేను పెద్ద కొడుకు అవుతాను ఆసరా అవుతానని పెద్ద కథలు చెప్పిండు కదా ఏమ్మా కొడుకు అయితే అట్లే చేస్తాడా ఇద్దరు ఉంటే ఇద్దరికీ అవసరాలు ఉంటాయి కదా ఇద్దరు తినాలి కదా ఇద్దరు దవాఖానకు పోవాలి కదా మరి ఒకరికే ఇస్తే ఏమిటర్థం అంటే ఒకరు బతకండి ఒకరు సావండి అనా ఒకరు తినండి ఒకరు పస్తులు ఉండండి అనా ఏమని అర్థం పెద్ద కొడుకు అయితే అట్లే చేస్తాడా ఒకరిని బతికిస్తాడు ఒకరిని చంపేస్తాడా కావాలన్నా అలాంటి పెద్ద కొడుకు ఎంతమంది మునుసరాలు ఉంటే అంతమందికి ఇవ్వాలి కదమ్మా మరి కేసీఆర్ గారు ఏది చేసినా గారడే అమ్మా కేసీఆర్ ఏది చేసినా గారడే ఏది చేసినా ఎలక్షన్ల కోసమే ఒక్కసారి కూడా ఒక్క ప్రజలకు ఒక్క మేలు కూడా చేసింది లేదు కేసీఆర్ సార్ అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్రం ఎంత బాగుపడింది ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండా కేసీఆర్ సారు ఏమా ఒక్క ఎకరానికైనా నీళ్ళు వచ్చినాయన్నా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినాక పక్కనే ఉంది కదా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క ఎకరానైనా నడుపుతున్నాడా కేసీఆర్ సార్ ఏం చేసినా రాజశేఖర రెడ్డి గారు చేసిందే కదా ఆలోచన చేయండి అన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక వర్గం కాదు అన్ని వర్గాలు బాగుపడ్డాయి కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు మేలు చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే కేసీఆర్ గారి హయాంలో ఎవరు బాగుపడ్డారు ఎవరికైంది బంగారు తెలంగాణ ఒక కేసీఆర్కి అయింది బంగారు తెలంగాణ ఆయన కొడుకు ఆయన బిడ్డకు అయింది బంగారు తెలంగాణ ఆయన ఎమ్మెల్యేలకు ఆయన మంత్రులకు అయింది బంగారు తెలంగాణ మీకు అయిందా బంగారు తెలంగాణ అసలు బంగారు తెలంగాణ అని చెప్పి పేదవాడికి బతుకే లేకుండా చేశాడు కదా తల్లి అసలు రాజశేఖర రెడ్డి గారు ఐదు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్క రోజు ఒక్క రూపాయి కరెంటు ఛార్జీలు పెంచలేదు రోజు ఒక్క రూపాయి ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు ఆ రోజుల్లో గ్యాస్ ధర పెంచితే కూడా రాజశేఖర రెడ్డి గారు ఏమన్నాడో తెలుసా ఈ గ్యాస్ ధర భారం కూడా పెరిగిన భారం నా అక్క చెల్లెల మీద పడుతుంది అది నాకు ఇష్టం లేదు అని ప్రభుత్వమే భరించేసేటట్టు చేశాడు తప్ప ప్రజల మీద మీ మీద పడనివ్వలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఉందా అలాంటి నాయకత్వం కేసీఆర్ గారు ఆర్టీసీ ఛార్జీలు ఎన్నింతలు పెంచండి అన్న రెండింతలైనయా మూడింతలైనయా కరెంటు ఛార్జీలు ఎన్నింతలైనాయమ్మా రెండింతలైనయా మూడింతలైనయా ఇప్పుడు ఇల్లు కట్టడు కానీ కేసీఆర్ సార్ ఇంటి మీద పన్ను మాత్రం వసూలు చేస్తాడట ఇక నీటి మీద కూడా పన్ను వసూలు చేస్తాడట కేసీఆర్ సార్ బంగారు తెలంగాణ అన్నాడు ఎక్కడైంది బంగారు తెలంగాణ పేదవాడికి బతుకుందా అసలు ఈ తెలంగాణలో బంగారు తెలంగాణ అన్నారే అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మార్చిండు కదా బంగారు తెలంగాణ అన్నారే బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చిండు కదా దేంట్లో చెందింది అభివృద్ధి తెలంగాణ గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువే బెల్ట్ షాపులు బీర్ షాపులు ఉన్నాయి దేంట్లో చెందింది అభివృద్ధి అందుకే మళ్ళీ మళ్ళీ మోసపోకండి అంటున్నాం కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చినా ఎన్నికలు అప్పుడే వస్తాడు అసలు సార్ అడుగు పెట్టిండు అంటే అడుగు బయట పెట్టిండు అంటే ఎందుకు వస్తా ఎందుకు పెట్టిండు ఎన్నికలు వచ్చినాయని అర్థం సార్ వచ్చిండు అంటే ఎన్నికలు వచ్చినాయని అర్థం ఎన్నికలు వచ్చినప్పుడల్లా మీ దగ్గరికి వస్తాడు మంచి మంచి మాటలు చెప్తాడు గాడి దగ్గర రంగు పూస్తాడు ఇదే ఆవు అని నమ్మిస్తున్నాడు మనం అందరం నమ్ముతున్నాం ఓట్లేస్తున్నాం ఆయన ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతున్నాడు ఒక్కసారైనా మళ్ళా తిరిగి చూస్తున్నాడన్నా ఏమ్మా తిరిగి చూస్తున్నాడా సారు ఏరు దాటేంత వరకే ఓడం వల్లన్నా ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు ఇదే చేసిండు కదా కేసీఆర్ సార్ అందుకే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఈసారి కేసీఆర్ని గారి గెలిపిస్తే మాత్రం కుక్కలు చింపిన విస్తరవుతుంది మన తెలంగాణ ఈసారి కేసీఆర్కి ఓట్లేస్తే అసలు మన బిడ్డలే మనల్ని క్షమించరు ఇప్పుడే పెట్టాడు కేసీఆర్ సారు దళిత బంధు అంటున్నాడు అది కాస్త అనుచరుల బంధువుగా తయారైంది ఇక ఎస్టీ బంధువు అంటున్నాడు ఇక ఎలక్షన్లు వచ్చేసరికి బీసీ బంధువు అని కూడా అంటాడు అందరికీ బంధువు అవుతాను అందరికీ పది లక్షలు అంటాడు ఆకాశంలో చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అంటాడు ఏమా నమ్ముతారా